స్పెషల్ రెసిపీ వచ్చేసి రాగి సంగటి ఫ్రెండ్స్. రాగి సంగటిని ఎంతో సింపుల్గా ఈజీగా ఇట్లా ఇంట్లో చేసుకుని హెల్దీగా తినేయచ్చు ఫ్రెండ్స్. ఎంత సూపర్ అంటే అంత సూపర్గా తినేయచ్చు ఫ్రెండ్స్. ఇట్లా చేసుకుంటే మనకి నచ్చిన కర్రీతో తినొచ్చు ఫ్రెండ్స్. ఇట్లాగా స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్ వీడియోని. ముందుగా ఒక కప్తో రైస్ తీసుకున్నానండి. ఇట్లా మనం ఇట్లా గిన్నెతో కానీ ఇట్లా చిన్న కప్పు ఇట్లా పెట్టుకోవాలి. ఈ రైస్ని శుభ్రంగా కడిగేసుకోవాలండి ఒక 2 టైమ్స్. మనం ఏ కప్తో అయితే బియ్యం తీసుకుంటామో అదే కప్తో రాగిపిండి తీసుకోవాలండి. నీట్గా ఒక 2 సార్లు కడిగేసి వాటర్ పంపేసి ఇట్లా ఒక 2 సార్లు నీట్గా కడిగేసుకుని దీంట్లో ఇప్పుడు 1 కప్ వాటర్ పోయాలండి. ఇట్లా ఈ కప్ తోటే 1 కప్ వాటర్ పోసుకుని ఇట్లాగా నానబెట్టుకోవాలి పక్కని. ఇవి ఇట్లా పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని ఇప్పుడు సేమ్ కప్తో ఇదే కప్తో 4 కప్పులు వాటర్ పోసుకోవాలండి. మనం బియ్యంలో 1 కప్పు వేసి ఉంచాం కదా, 4 కప్పులు వాటర్ పోసుకోవాలి. ఇట్లా 4 కప్పులు వాటర్ పోసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లోనే మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. మూత పెట్టి వాటర్ బాగా బాయిల్ అవ్వాలండి. ఒకసారి మూత చూద్దాం. హై ఫ్లేమ్లో 3-3 నిమిషాలకి చక్కగా వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయండి. దీంట్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఇట్లాగా మనం ముందుగా కడిగి పెట్టిన రైస్ వేసేసుకుందామండి. ఇట్లా వాటర్ తోటే వేసేసుకోవాలి. మొత్తం 5 కప్పులు వాటర్ పడుతుందండి. ఇట్లాగా ఇట్లా రైస్ ఇట్లా యాడ్ చేసుకున్నాక ఒక్కసారి గరిటతో ఇట్లా కలుపుకుని మీడియం ఫ్లేమ్లోనే రైస్ని కుక్ చేసుకుందాం. మూత పెట్టుకుని ఇట్లా ఒకసారి మూత తీసి చూద్దామండి. రైస్ బాగా ఉడకాలి. ఇట్లా మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి రైస్ని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఇట్లా మెత్తగా అయిపోయింది మనకి రైస్, ఇంత మెత్తగా ఉండాలండి. ఇట్లాగా మనకి రైస్ ఉడికాక కొంచెం వాటర్గా ఉండాలండి. ఇట్లా వాటర్ లేకపోతే ఇంకొక కప్పు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఈ వాటర్ ఇట్లా సరిపోతాయండి. కొన్ని కొన్ని మనకి తీసుకునే రైస్ని బట్టి కూడా వాటర్ ఎక్కువ పడతాయండి. రేషన్ బియ్యానికి అయితే కరెక్ట్గా 4 కప్పులు వాటర్ సరిపోతాయి. నేను మామూలుగా ఇంట్లో బియ్యంతో చేసాను కాబట్టి 5 కప్పులు వాటర్ యాడ్ చేశాను. ఇట్లా మనం కొంచెం మంచి క్వాలిటీ బియ్యం అయితే కనుక వాటర్ అనేది చాలా ఎక్కువ పడుతుందండి రైస్ మెత్తగా అవడానికి. ఇట్లా మనకి రైస్ ఉడికాక కూడా ఇట్లా వాటర్ ఉండాలండి ఇట్లా చూసుకుంటే. లేదు అనుకుంటే కొంచెం ఇంకో కప్పు వాటర్ యాడ్ చేసుకోవచ్చండి మీరు, అది చూసుకుని చేసుకోవాలి మనం చేసేటప్పుడు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే దీంట్లో ఇదే కప్తో రాగిపిండి ఇట్లా వేసేసుకోవాలండి. ఇట్లా వేసుకున్నాక కలుపుకూడదండి గరిట పెట్టి. మీడియం ఫ్లేమ్లో 1-5 నిమిషాలు ఈ పిండిని ఈ మూత పెట్టిన ఆవిరికి కుక్ చేసుకోవాలి రైస్లో. ఇట్లాగా ఇట్లా మూత పెట్టి కుక్ చేయాలండి. ఇట్లా ఈ పిండి ఇట్లా రైస్లో ఉడకాలి. మీకు చూపించడం కోసం నేను మూత తీసి చూపిస్తున్నానండి, కానీ ఇది ఇట్లాగే ఉడకాలి. 1-5 మినిట్స్ మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఇట్లా కుక్ చేయాలండి. ఇది ఇంపార్టెంట్ స్టెప్ మనకి ఈ రాగి ముద్దకి. ఇట్లా మూత పెట్టి ఇట్లాగే ఉడకాలండి ఇది 5 నిమిషాలు.
మీకు చూపించాలని చూపిస్తున్నానండి. ఇట్లా ఇట్లా ఒక 5-6 నిమిషాలు అయ్యాక ఇప్పుడు మూత తీసి కలుపుకుందామండి. నీట్గా కొంచెం మంటని చిన్న మంటలో పెట్టుకుని ఇట్లా కలిపేసుకోవాలి. ఈ పిండి మొత్తం ఈ రైస్లో కలిసిపోవాలండి. ఇట్లా నీట్గా మొత్తం మెత్తగా ఇట్లా మెదుపుకుంటూ గరిటతోటే కలుపుకోవాలండి. చక్కగా మనకి వాటర్ కూడా చక్కగా సరిపోయినాయి. నాకు సరిపోతే వేసుకోవచ్చండి వాటరు, ఏం పర్వాలేదు. ఇట్లా నీట్గా కలుపుకున్నాక ఇంకా చిన్న మంటలో ఇంకొక 5 నిమిషాలు ఇట్లా ఉంచేద్దామండి స్టవ్ మీదే. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఒక 5 నిమిషాలు ఇట్లా ఉంచాక మనకి నీట్గా పర్ఫెక్ట్గా రాగి ముద్ద అనేది రెడీ అయిపోద్ది చక్కగా. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. స్టవ్ ఆపేసి ఇది కొంచెం చల్లారాలండి, ఒక 10 నిమిషాలు. మరీ చల్లారకూడదు. ఇట్లానే స్టవ్ మీద ఉంచేసుకుందాం స్టవ్ ఆపేసి. ఇట్లా ఒక 10 నిమిషాలు అయ్యాక దింపి పక్కన పెట్టుకుందామండి. ఇట్లా పక్కన పెట్టుకుని ఇప్పుడు మూత తీసి మనం చేతికి పట్టుకునేంత వేడి, కొంచెం వేడిగా ఉన్నప్పుడే ముద్దలుగా చేసేసుకోవాలండి. ఒక గిన్నెలో ఒక 2 స్పూన్లు నెయ్యి తీసుకుని, నెయ్యి ఇష్టం లేకపోతే మానేయచ్చు, కొంచెం వాటర్ తీసుకోవాలి ఈ ప్లేస్లో. కానీ నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇట్లా కొద్దిగా నెయ్యిని చేతికి రాసుకోవాలి. ఇట్లా చక్కగా రాసుకుని ముద్దల్లా చుట్టేసుకోవాలండి. ఇట్లా చూపిస్తున్నట్టు చక్కగా చేసేసుకోవాలి. ఎంత నీట్గా వచ్చేస్తాయండి మనకి. ఇట్లా ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలా కొంచెం వేడి మీదే ముద్దలుగా చేసుకుంటే ఎక్కువసేపు వేడిగా ఉంటాయండి సాఫ్ట్గా. ఇలా మీకు పట్టుకోవడానికి వేడిగా అనిపిస్తే ఇట్లా ఒక బౌల్ తీసుకుని దీంట్లో కొద్దిగా నెయ్యి రాసుకోవాలండి ముందుగా. ఇట్లా నెయ్యి రాసుకుని ఇట్లా గరిటతో కానీ చేత్తో కానీ చక్కగా ఈ రాగి ముద్దని ఇట్లా పెట్టేసుకోవాలి. ఇట్లా పెట్టుకుని చక్కగా ఇట్లా ప్లేట్లో కొట్టుకుంటే నీట్గా వచ్చేస్తుందండి చాలా నీట్గా. ఇట్లా కాలు తంది చెయ్యి అనుకుంటే అట్లా చేసుకోవాలి, లేదు చేసుకోగలిగితే ఇట్లా ఉండలు చేసేసుకోవడమేనండి అంతే. చాలా సింపుల్గా మనకి రాగి సంగటి రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్. ఇట్లా అన్నీ ప్రిపేర్ చేసేసుకోవడమేనండి. ఇట్లా నీట్గా చేసేసుకోవడమేనండి సింపుల్గా. మనకి నచ్చిన కర్రీతో తినొచ్చు. నేనైతే మేకకాలు పులుసుతో దీన్ని సర్వ్ చేసుకున్నాను. చాలా సింపుల్గా చికెన్ కానీ మటన్ కానీ పప్పులు వెజిటేబుల్ మనకి ఏ కర్రీ నచ్చితే ఆ కర్రీతో ఈ రాగి సంగటి తీసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని, చాలా సూపర్గా ఉంటుంది అండ్ హెల్త్ పరంగా కూడా చాలా మంచిది ఇది.